సినిమా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫీల్ గుడ్ మూవీ. ఇలాంటి స్టోరీ చాలా అరుదుగా వస్తుంది మన తెలుగులో. ముఖ్యంగా హైలైట్స్ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంది అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది, హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో టోటల్గా స్టోరీ ఓవరాల్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా బాగుంది. వెంకటేష్ గారు రోల్ చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన వచ్చినప్పటి నుంచి సినిమా ఇంకా బాగా అనిపిస్తుంది మనకి. ఇంటర్వెల్, ముఖ్యంగా ఇంటర్వెల్ చాలా గూస్ బంప్స్ ఇస్తుంది సినిమా. సాంగ్స్ కానీ అన్నీ కూడా అంటే కాంట్రిబ్యూట్ అయ్యాయండి సినిమాలో, ఎక్కడ అతి లేదు, ఎంత అవసరం అంతవరకు బ్యాలెన్స్డ్ ఎమోషన్స్తో బాగా తీశాడు, ఎక్కడ బోర్ అనిపించదు, కామెడీ కూడా బ్లెండ్ అయింది సినిమాలో, ఆర్టిఫిషియల్ కామెడీ అనిపించలేదు, అంటే ఆ స్టోరీలోంచే కామెడీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో మొత్తం తను చేసే మిస్టేక్స్ అన్నిటికీ కూడా సెకండ్ హాఫ్లో రియలైజేషన్ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో హీరో వాయిస్ అంతా చాలా లౌడ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో తను మెచ్యూర్ అవుతున్న కొద్దీ తన వాయిస్లో ఒక మెచ్యూరిటీ చూపించారు. అంటే ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా కేర్ తీసుకున్నాడు డైరెక్టర్, మెచ్యూరిటీ జోనర్, మెచ్యూరిటీ ఇట్ సెల్ఫ్, యా ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు మెచ్యూరిటీ. అదే సినిమా అంటే జనరల్గా ఏ సినిమా అయినా మనం తీసుకుంటే హ్యాపీతో స్టార్ట్ అయ్యి డివోర్స్తో ఎండ్ అవుతాయి కొన్ని సినిమాలు, ఈ సినిమా డివోర్స్తో స్టార్ట్ అయ్యి హ్యాపీతో ఎండ్ అయింది, అదే మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ద మూవీ. అబ్బా ఏం సినిమా, నా సినిమా నిజంగా బోరిదేవుడ సినిమా ఒక రేంజ్ లో ఉంది అన్న, చూసినావా నా సినిమా, నీకు టికెట్లు కావాలంటే నేను ఇస్తాను. గాంధీ తాత అటెండ్ అవుతుండు ఆ నోటి మీద. బోరిదేవుడు సినిమా కూడా అంతే బాగుంది, అద్భుతమైంది ఈ సినిమా. సినిమాలో నువ్వు నవ్వలేదంటే చెప్పు, ఈ 500 నీకు ఇస్తా, అంత బాగుంది. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం బా చెప్పాల్సిన అవసరం లేదన్న, వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఏ సినిమా కంటే ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉంది. సినిమాలో హైలైట్స్ అయితే స్టోరీ అన్న, స్టోరీ లైన్ ఏమన్నా ఉందన్న, సినిమాను నడిపించిందంటే ఒక స్టోరీ లైన్ అన్న చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. ఎందుకంటే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఏది తీసుకున్నా కూడా కెమెరామ్యాన్ అయితే ప్రాణం పెట్టినన్న ఈ సినిమాకి మాత్రం. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడ. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలలో ఇదే జెన్యున్గా మంచిగా నచ్చిన సినిమా అంటే బోరిదేవుడ సినిమా అన్న. మీకు అంటే అంటే మీకు చెప్పినా కూడా అర్థం కాదంట, అదే మళ్ళీ కాంట్రవర్సీ అలాగే సినిమా మీకు అర్థం కాదని. చాలా వెంకటేష్ గారు ఈ సినిమాకు వేరే లెవెల్ అన్న, అంటే ఒక ఈ సినిమాకి ఇట్టు కావడం వెంకటేష్ గారు కూడా ఒక లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అసలు పూరి జగన్నాథ్ గారు ఒక్కటే ఒక సీన్లో ఉంటారు, ఆ సీన్లో ఇవాళ కొట్టేశాడు అన్న, సూపర్ ఏడిపించేశారు, చాలా బాగుంది సినిమా. అయితే సూపర్, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు సినిమా, అయితే మీరు పక్కాగా చూడాల్సిందే. ఎందుకంటే సినిమా ఒక బాగోకపోతే నన్ను అడగండి అన్న, డబ్బులు నేను ఇస్తా సినిమా బాగోకపోతే. సినిమా అయితే చాలా బాగుంది నిజంగా, ఎంత అంటే ఆహా, మీకు చెప్పిన అర్థం కాదన్నది అంతే.